మిత్రులకు నమస్కారం అండి. బీట్రూట్ చాలా ఆరోగ్యకరమైన కూర అని అందరికీ తెలుసు. పిల్లలు ఇష్టంగా తినరు, అలాగే పెద్దవాళ్ళు కూడా తరచుగా వాడరు దీన్ని. అయితే దీన్ని ఇష్టంగా తినే మార్గం ఒకటి ఉంది. దీంతో మనం ఈ బీట్రూట్తో కలర్ఫుల్గా పూరీలు తయారు చేద్దాం. పూరీ అని పేరు చెప్తే పిల్లలు డెఫినెట్గా తింటారు. కలర్గా ఉంటాయి, మీరు బీట్రూట్తో చేశారని చెప్పక్కర్లేదు. కొత్త రకం పూరీలు అని చెప్తే చక్కగా తినేస్తారు, చాలా మంచిది. ఈ పూరీల వల్ల మనకి ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇంకా కాల్షియము, ఫైబరు, విపరీతంగా ఫైబరు, ఇన్ని లాభాలున్న బీట్రూట్ని ఏదో ఒక రకంగా తినటం మనకి పిల్లలకి అలవాటు చేయాలి. బీట్రూట్ కూర తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలాగ బీట్రూట్ పూరీలు చేసి పెట్టండి, తప్పనిసరిగా తింటారు. ఇక చూడండి, ఇలాగ మనం బీట్రూట్ని ముక్కలు చేసి పెట్టుకున్నాము. దీంతో జ్యూస్ తయారు చేద్దాం. మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేద్దాం. బీట్రూట్ పూరీలు తయారు చేయడానికి కావాల్సింది మనకు ఒక కప్పు గోధుమ పిండి, ఒక 3-4 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 స్పూన్ వాము. వాము అంటే తెలుసు కదా, వాము చాలా మంచిది, ఈ డైజెషన్కి చాలా చక్కగా ఉపయోగపడేది. కొంచెంగా మన జీలకర్ర, వీటితో మనము చక్కటి పూరీలు తయారు చేద్దాం. బీట్రూట్ ఇలాగ మిక్సీకి వేసేసామండి. మిక్సీకి వేస్తే మెత్తగా అయింది. దీంట్లో మనము ఈ గోధుమ పిండి కలిపేసి పూరీ పిండిలాగా కలుపుకుందాం. ముందుగా ఇందులో వాము వేద్దాము 1 స్పూను, కొద్దిగా జీలకర్ర కూడా వేద్దాం. 2-3 స్పూన్ల బొంబాయి రవ్వ కలుపుతాం. ఇప్పుడు గోధుమ పిండి కూడా కలుపుదాం. నెమ్మదిగా ఇది పూరీ పిండిలాగా కలుపుకుందాం. ఉప్పు వేయడం మర్చిపోద్దండి. కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ పిండి బాగా పూరి పిండిలాగా తయారయ్యేటట్టుగా కలుపుకుందాం. నీళ్ళు చూసి జాగ్రత్తగా వేసుకోండి, అవసరం లేకపోతే వేయద్దు. ఎందుకంటే జ్యూస్ కదా ఇది, కొద్దిగా బాగా మెత్తగానే ఈజీగా కలుపుకోవచ్చు. నీళ్ళు వేయకుండానే ఇలా పూరిపిండిలా గట్టిగా వచ్చేసిందండి, కాబట్టి చూసి వేసుకోండి. అవసరమైతేనే నీళ్ళు వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. కొద్దిగా 1 స్పూన్ నూనె వేద్దామండి ఈజీగా ఉండడానికి. మూత పెట్టి ఉంచుదామండి. ఇప్పుడు ఈ పూరి పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీలు వత్తుకుందామండి నెమ్మదిగా. అవసరమైతే కొద్ది కొద్దిగా పిండి అద్దుకుంటూ పూరీలు తయారు చేసుకుందాం. చూడండి చక్కగా వచ్చేసింది పూరి, పక్కకు పెట్టుకుందాం. చక్కగా ఎర్రటి పూరీలు ఇలాగ తయారవుతున్నాయండి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. తయారు చేసిన తర్వాత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాగ అన్ని పూరీలు తయారు చేసుకుందామండి. ఇప్పుడు పూరీలు కాల్చుకోవడానికి తగినంత నూనె బాణంలో వేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో కాలుద్దాం, కాబట్టి నూనె కాగే వరకు కొంచెం వేట్ చేయండి. ఈ పూరీలన్నీ ఇందులో కాల్చుకుందాం. నూనె కాగింది కదండి, పూరీలు ఒకటొకటిగా వేసుకుందాం. బాగా పొంగింది చూసారా, ఎర్రగా కలర్ఫుల్గా. ఇలాంటి పూరీలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ అన్ని పూరీలు కాల్చుకుందామండి చక్కగా. చూసారండి, ఇది చక్కటి కలర్ఫుల్గా ఉండే మంచి బీట్రూట్ పూరీలు తయారైనాయి. ఇది స్పెషల్ వంటకం అండి, మంచి హెల్దీ వంటకం.
పిల్లలకి తప్పనిసరిగా తినిపించాల్సింది. వాళ్ళు కలర్ చూసి వెంటనే తినడానికి ఇష్టపడతారు. ఎంత బాగున్నాయో చూసారా, బాగా పొంగినాయి కూడా. ఇలాగ మనం చక్కటి పూరీలు చేసుకోవచ్చు. దీన్ని మన నచ్చిన కూరతో కానీ, ఇలాగ మేము ఇక్కడ కొత్తిమీర చట్నీతో తింటున్నాం. యాక్చువల్గా దీన్ని మనకు నచ్చిన పొటాటో కూర కానీ, ఇంకా ఏదైనా కూర సాగుతో కానీ, ఇంకా ఊరగాయలతో కానీ, దేనితోనైనా పెరుగుతో కూడా తినచ్చు. చక్కటి గడ్డ పెరుగుతో పిల్లలకు పెట్టండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా హెల్దీ వంటకం అండి. తప్పనిసరిగా ప్రయత్నం చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు అందరికీ.